నేను ఆ అమ్మాయి మొహం చూడాలి. ఏరా తమాషాగా ఉందా? నేను తీసుకొచ్చిన అమ్మాయినే అనుమానిస్తావా? బయట వాళ్ళు ఎవరిని లోపలి పంపించొద్దని జీవా చెప్పాడుగా. సావిత్రి గారు, మీరేం భయపడకండి. ఆ జీవా ఏ టైంలోనైనా ఇక్కడికి రావచ్చు. ఈలోపు మీరు ఇంట్లోంచి బయటపడాలి. మీరు ఈ బుర్కా వేసుకొని బయటికి వెళ్ళిపోండి. నేను బ్యాక్ సైడ్ నుంచి వచ్చేస్తాను. ఎవరినానమ్మా ఈ అమ్మాయి బుర్ఖా వేసుకొని వచ్చింది? అదేరా, నీతో పెళ్లికి సావిత్రిని సిద్ధం చేయడానికి వచ్చింది. ఓ, సావిత్రిని రెడీ చేయడానికి వచ్చిందా? ఎంతైనా నీకు నేనంటే చాలా ప్రేమ కదా నానమ్మా. అవును, సావిత్రిని బాగా రెడీ చేసావమ్మా. మరి పెళ్లికి రెడీ చేసినప్పుడు పెళ్లి వరకు ఉండొచ్చు కదమ్మా. ఇంకో పెళ్ళేదో ఉందంట్రా, త్వరగా వెళ్ళాలని ముందే చెప్పింది. ఓ అవునా, సరే వెళ్ళండి. ఆగండి. నా బంగారాన్ని పెళ్లికి రెడీ చేసిన ఈ అమ్మాయిని ఒట్టి చేతులతో ఎలా పంపిస్తాను నానమ్మా? ఏదైనా ఇచ్చి పంపించాలిగా. నేనిచ్చానులేరా నానమ్మా? నా చేతులతో కూడా ఏదైనా ఇచ్చి పంపిస్తే నాకు తృప్తి కదా నానమ్మా. అవునానమ్మా, నాకు డౌటు. సావిత్రిని రెడీ చేయడానికి సావిత్రి రావడం ఏంటి నానమ్మా? Thank you.
అది వేషాలు వేసుకొని రావటానికి పోవడానికి ఇది రంగస్థలం అనుకున్నారే, ఈ రావణుడి స్థలం. కాలు కాల్చినా కారం పూసినా నీకింకా బుద్ధి రాలేదంటే నీకింకా ఏదో కావాలి. ఇస్తా, ఇంకోసారి గడప దాటి కాలు బయటికి పెట్టాలంటే భయపడేలా ట్రీట్మెంట్ ఇస్తా. కానీ నీకంటే ముందు ఇంకొకడున్నాడు, వాడి సంగతి చూశాక నీ సంగతి చెప్తా. శకుని తాత, చెప్పు మనవడా. మనం వేసిన ఎరకి పులిబోనిలోకొచ్చిన జింక పిల్ల ఎక్కడ తాత? మనవరాలు ఎప్పుడు గడప దాడుతుందా అని ఎదురు చూస్తూ లోపలే ఉంది మనవడా. రాయ్, ఎక్కడ్రా, రారా బయటికి. నా ఇంటికే వచ్చి నా బంగారాన్ని తీసుకెళ్లాలన్న నీ గుండె ధైర్యం నాకు నచ్చిందిరా. అందుకే నీకు ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నా. ఏమంటావు తాత? ఓసే కోడి ఎంత మేస్తే ఏందని ఒక్క అవకాశమేగా ఇవ్వులే మనముడా. రేయ్, నా ఇంట్లో ఉన్నావు, నా గురించి తెలుసుకున్నావు, అయినా కూడా నువ్వింత రిస్క్ చేశావంటే నీ గుండెకి ఒక కాట్టి అవకాశమే ఇస్తున్నా.
అబ్దుల్లా. ఇందులో ఒకటే బుల్లెట్ ఉంది. నువ్వు 3 రౌండ్స్ కాల్చుకో. బతికి బయటపడ్డావా, నా బంగారాన్ని నీకు గిఫ్ట్గా ఇచ్చేస్తానరా. అబ్దుల్లా, వీడింకా రాలేదు, ఏమైంటుందబ్బా? ఏంట్రా ఆలోచిస్తున్నా? కన్ను చూడగానే ధైర్యం చచ్చిందా?
ఏం లక్ రానిది. మూడు రౌండ్స్ కాల్చుకున్నా బుల్లెట్ తగలలేదంటే నువ్వు చాలా లక్కీ ఫెలోగా. మరి ఇచ్చిన మాట ప్రకారం సావిత్రిని నాకిచ్చేయి. నాకసలు మాట మీద నిలబడే అలవాటే లేదు. నా చేతికి మట్టంటకుండా నీ చేత్తోనే నిన్ను చంపిద్దామని ఒక ఛాన్స్ ఇచ్చా. బట్ నీకు నా చేతిలోనే చావు రాసిపెట్టుందిరా విశ్వ. నేనొకనున్నానని మర్చిపోయాడు వీడు. ఓకే, లైట్స్ ఆన్ చేయండి, మెయిన్ గేట్ కవర్ చేయండి రా, ఎవరు బయటికి వెళ్ళకూడదు. వాడు తప్పించుకున్నాడ్రా, వెళ్ళి వాడిని వెతకండి. వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ నరికేయండి. అది మాత్రం నాకు కావాలి, అది ప్రాణాలతో రావాలి. వెళ్ళి వెతకండ్రా అబ్దుల్లా. వాడు ఎంతో దూరం పోలేదు, రక్తం మరకలు కనపడుతున్నాయి. వెళ్ళి వెతుకో. తాత తప్పించుకున్నాడు తాత. వాడు దొరికినోడు దొరికాడని సంబరపడే లోపే తప్పించుకున్నాడు తాత. వాడు ఎక్కడున్నావురా విశ్వా?